హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీ స్మైలీ భవ్య. సో ఈరోజు మా యానివర్సరీ ట్రిప్లో ఇంకొక ప్లేస్కి వెళ్ళిన వీడియో అన్నమాట. సో మీరు ఈ వీడియో చూసే ముందు తప్పకుండా వేల్స్లో ఇంకా మేము ముందు డేస్ ఏమేమి ప్లేసెస్కి వెళ్ళామని చెప్పేసి వీడియోస్ నేను ఇక్కడ లింక్స్ పెడతాను, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. అవి కూడా వెళ్ళి తప్పకుండా చూడండి, ఎందుకంటే ఆ ప్లేసెస్ ఆ లొకేషన్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయన్నమాట. సో వెళ్ళి తప్పకుండా చూడండి. సో మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మేము యూకేలో వెళ్ళిన ట్రిప్స్వి వీడియోస్ కూడా ఉన్నాయి. సో అవి ఇంకా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ మీకు ఏదో ఒక వీడియో నచ్చినా కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నాకు ఈచ్ సబ్స్క్రైబర్కి చాలా హ్యాపీనెస్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అండ్ ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో మేము ఇప్పుడు ట్రెసైత్ వాటర్ఫాల్ దగ్గర నుంచి న్యూకి అనే ప్లేస్కే వస్తున్నాం అనమాట. సో ఇక్కడ మేము డాల్ఫిన్ చూడబోతున్నాము అండ్ అలాగే ఫిషింగ్ చేయబోతున్నాము. సో మాకు ఫిషెస్ పట్టాయా, డాల్ఫిన్ చూసామా అని చెప్పేసి చూడండి. సో మేము ఫస్ట్ ట్రెసైట్ నుంచి న్యూకి రావడానికి 2 బస్సెస్ చేంజ్ అవ్వాలన్నమాట. సో ట్రెసైట్ నుంచి ఒక బస్ చేంజ్ అయ్యాక అక్కడ ఇంకో బస్కి మనము క్యాచ్ చేయడానికి ఒక 8 మినిట్స్ అలా గ్యాప్ ఉందన్నమాట. సో మాకు ట్రెసైట్ దగ్గర బస్సు అదొక 2-3 మినిట్స్ లేట్ వచ్చింది. మేము ఒక బస్ చేంజ్ అవ్వాలి కదా మధ్యలో, సో అక్కడికి ఒక 3 మినిట్స్ బిఫోరే వచ్చామన్నమాట. సో ఓకే, మేము ఇక అందుతాము బస్కి అని చెప్పేసి అనుకున్నాము. సో అక్కడ వెయిట్ చేసాము, 5 మినిట్స్ అయింది, 10 మినిట్స్ అయింది, ఇంకా దాటిపోయిందన్నమాట బస్ ఇంకా రావట్లేదు. సో మేము మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేస్తే అది డిపార్చర్ అని చెప్పేసి వచ్చింది. అసలు మాకు ఇక అసలు ఏమీ అర్థం కాదనమాట, అంటే ఈ రూట్లో ఎక్కువ బస్సెస్ ట్రైన్స్ అలా లేవన్నమాట. సో మనం ఆ టైం చూసుకొని ఇక్కడికి రావాలి. ఆ బస్ కాకుండా మనం నెక్స్ట్ బస్ ఎక్కాలంటే మాకు ఇక్కడ 3 o'clock ఉందన్నమాట. సో ఒకవేళ నెక్స్ట్ బస్కి ఎక్కితే ఇక్కడికి వచ్చేసరికి 4 అవుతుంది. సో ఎట్లా అని చెప్పేసి మాకు అసలు ఏం అర్థం కాలేదు. అక్కడ లిఫ్ట్ తీసుకుందామా, లిఫ్ట్ తీసుకొని ఒకవేళ ట్రై చేద్దాం అక్కడ మధ్యలో ఎక్కడైనా దియేసి అని అనుకున్నాము. అలా లిఫ్ట్ కూడా అడిగాము బట్ ఎవరు ఆపలేదు. కరోనా టైం అనో మరి మేబీ తెలియదుగా ఆపలేదు. ఆఫ్టర్ 10-15 మినిట్స్ తర్వాత ఇక మేము కొంచెం అటు సైడ్ వెళ్ళి అడుగుదాం లిఫ్ట్ అని వెళ్తుంటే అప్పుడు బస్సు వచ్చింది. అసలు ఇక మాకు మా లోపల సంతోషం చూడాలి, అసలు అమ్మో ఇక టక్క టక్క వెళ్ళి ఆపి ఎక్కి వచ్చాము. ఈ న్యూకి ప్లేస్ కూడా మనకు కొండపైన ఉందన్నమాట. సో మనం కొండ నుంచి కిందకి దిగాక అప్పుడు మనకు బీచ్ వస్తుంది. సో ఈ వేల్స్లో న్యూకి ప్లేస్ అనేది కూడా చాలా ఫేమస్. అండ్ మేము ఇంకా అక్కడికి వెళ్ళాక అసలు జనాలు ఎలా ఉన్నారంటే, మనం హైదరాబాద్లో చార్మినార్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు జనాలు, కోటికి వెళ్ళినా కూడా సో అలా ఉన్నారన్నమాట జనాలు. అసలు ఎంత అంటే మనకు కాలు పెట్టి నడవడానికి గ్యాప్ లేనంతగా ఉన్నారనమాట. సో ఇది వచ్చేసి ఆ బీచ్ వ్యూ అనమాట. చాలా బాగుంది బీచ్ కూడా ఫ్రెష్ వాటర్ తోట అలా. సో ఒకసారి ఇక్కడ బీచ్ వ్యూ చూసేసి మేము తిందాము ఫస్ట్ ఆకలి అవుతుంది అని చెప్పేసి అక్కడ ఫిష్ అండ్ చిప్స్ ఉంటాయి అవి కొనుక్కున్నాం అనమాట. మిగతావన్నీ ఎక్కువగా బీఫ్ తోటి అలా బర్గర్స్ అలా ఉండే. సో మాకైతే బెటర్ ఈ ఫిష్ అండ్ చిప్స్ అనిపించి మేము ఇదే తీసుకున్నాము అండ్ మిగతా అవేమి కూడా తినలేము. సో ఇక్కడ బీచ్కి పక్కన ఇట్లా స్టెప్స్ లాగా ఉన్నాయి. సో అక్కడ కూర్చొని తిందామని చెప్పేసి అక్కడికి వచ్చాము. సో మీరు ఎదురుగా చూస్తున్నారు కదా, వాళ్ళు అక్కడ క్రాబ్స్ పట్టుకుంటున్నారు. సో వాటి కోసం కావాల్సిన ఎక్విప్మెంట్స్ అంటే వల కానీ బకెట్స్ అలాంటివి అక్కడ షాప్స్లో ఉంటున్నాయి. సో అక్కడ బై చేసుకొని వీళ్ళు ఇక్కడ పట్టుకుంటున్నారనమాట. సో అవి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారంట. సో ఇవన్నీ మీకు కనిపించేటివి అన్నీ ప్రైవేట్ బోట్స్ అనమాట. సో అక్కడ హైర్ చేసుకొని రైడ్ చేయొచ్చు, లేకపోతే కొంతమంది వాళ్ళ ఓన్ బోట్స్ని కూడా వాళ్ళు అక్కడ రైడ్ చేయడానికి అలా పెట్టుకుంటారంట. సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి చూడడానికి ఎందుకు వచ్చామంటే ఈ ఇక్కడనే డాల్ఫిన్స్ కనిపిస్తున్నాయి, ఇంత దగ్గరలో కనిపిస్తున్నాయి అన్నమాట. సో మనం వెతకంగా అవి కనిపిస్తున్నాయి. సో మీరు చూడండి ఒకసారి, ఇక్కడ నేను స్లో మోషన్లో పెట్టాను అవి, ఎందుకంటే అవి ఇట్లా ఫ్లాష్ లైట్ లాగా అలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. సో అవి ఇట్లా చూడగానే అందరూ అని చెప్పేసి అరుస్తున్నారనమాట. వాటిని ఇంకా దగ్గర నుంచి చూసిన వాళ్ళ ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇట్లా డాల్ఫిన్ రైడ్ కూడా ఉందన్నమాట ఇక్కడ బోట్ది, అండ్ అలాగే ఫిషెస్ పట్టడానికి రైడ్ అలా 2 ఉన్నాయి. డాల్ఫిన్ రైడ్ అయితే డాల్ఫిన్స్ ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతాయి అనే ప్లేస్కి వాళ్ళు తీసుకెళ్తారంట, బట్ అంత దగ్గరగా తీసుకెళ్లారంట. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఒక బాబు అండ్ వాళ్ళ ఫాదర్ ఆర్ మదర్ కయాకింగ్ చేస్తున్నారు ఒక చిన్న బోట్ పైన. వాళ్ళు అయితే చాలా దగ్గరగా వెళ్తారంట. అదే ఇప్పుడు పెద్ద బోట్ మీద అయితే అంటే ఆ బోట్ సౌండ్కి ఆ డాల్ఫిన్స్ కేరీ అవుతాయి కదా అని చెప్పేసి కొంచెం దూరంగా అలా ఉండి చూపిస్తారంట. బట్ ఓకే అని చెప్పేసి అట్లా కూడా చాలామంది వెళ్తున్నారు. బట్ మేము ఎందుకు ఫిషింగ్ది ప్రిఫర్ చేశామంటే, ఫిషింగ్ దాంట్లో కూడా వాళ్ళు మీరు ఫిషింగ్ చేసుకోవచ్చు, అలాగే డాల్ఫిన్స్ కూడా చూడొచ్చు,
మీరు వెళ్ళే ఈ ఫిషింగ్ రూట్లో అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో అందుకని మేము ఫిషింగ్ది బెటర్ అని చెప్పేసి అనుకున్నాం అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ క్రాబ్స్ పట్టడానికి కూర్చున్నారు. ప్రతి ఒక్కరి ఏమంటారు ఒక బాక్స్లో పక్క ఒక క్రాబ్ అయితే వాళ్ళకు ఉంది. సో మేము ఇప్పుడు ఫిషింగ్కి వెళ్ళే బోట్ ఇదే అన్నమాట. ఇది మాది 3:00 ఉంది మా టైం స్లాట్ వచ్చేసి. సో మొత్తం 4 ఫ్యామిలీస్ని ఉన్నారన్నమాట దాంట్లో. సో ఇది వచ్చేసి ఎపిక్ ఫిష్ ట్రిప్ వాళ్ళది. సో మేము ఇది ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. ఇంకా చాలా కంపెనీ వాళ్ళవి ఉన్నాయన్నమాట. మేము రివ్యూస్ అలా చూసి మేము వీళ్ళది బుక్ చేసుకున్నాము. ఇది ఒకటి పర్ పర్సన్కి వచ్చేసి 25 pounds ఉంది, అంటే 2500 rupees అన్నమాట. ఇది మనకు ట్రిప్ వచ్చేసి 1.5 hours ఉంటుంది. వీళ్ళు ఒక 3 places తీసుకెళ్లారనమాట. ఫిషెస్ ఒక దగ్గర పడ్డాక మళ్ళీ ఇంకో దగ్గరికి అలా 3 places తీసుకెళ్లారు. మనం ఇది ఫిషింగ్ రైడ్కైనా లేకపోతే డాల్ఫిన్ రైడ్కైనా మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవడం కాకుండా అక్కడికి మనం డైరెక్ట్గా ఈ న్యూ క్వీక్ వచ్చినా కూడా డైరెక్ట్గా కూడా బుక్ చేసుకోవడానికి అక్కడ ఆఫీసెస్ ఉన్నాయన్నమాట. సో అక్కడికి వెళ్ళి కూడా డైరెక్ట్గా బుక్ చేసుకొని మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు రైడ్ చేయొచ్చు. సో మేము వెళ్ళి ఫస్ట్ టైం అన్నమాట, మాది ఇది ఓషన్ రైడ్. సో ఇక్కడ ఆ అంకుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట, మేము ఇక్కడ నుంచి కొంచెం దూరం తీసుకెళ్తాము, అక్కడికి వెళ్ళాక మీకు స్టార్ట్ అని చెప్పినప్పుడు మీరు అప్పుడు స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అన్నారన్నమాట. సో ఇక్కడ ఆ అంకుల్, మీరు ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా ఈ బోట్ రైడ్కి ఫిషింగ్కి అని చెప్పేసి అడిగితే ఆ ఎదురుగా ఫ్యామిలీ వాళ్ళు ఎస్ మేము వచ్చాము బిఫోర్ కరోనా అని చెప్పేసి చెప్పాడు. సో తర్వాత అంకుల్ సేఫ్టీ గైడ్లైన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట, మీకు ఈ జాకెట్ అవన్నీ మీ ఎక్కడుంటాయి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ రోజుకి మాదే లాస్ట్ ట్రిప్ అనమాట. అండ్ ఇంకా వాళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే ముందే మీరు 3:00 అంటే మీరు 10 to 15 minutes బిఫోరే ఉండండి, ఎందుకంటే టైం అంటే టైంకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో మీరు బిఫోరే ఉండండి అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. సో ఇప్పుడు మనకు ఒడ్డు నుంచి అంటే మనం ఎక్కిన బోట్ ఏరియా దగ్గర నుంచి ఈ బోట్ అనేది ఒక 1 mile వరకు లోపలికి తీసుకెళ్లాడు అనమాట. సో లోపలికి తీసుకెళ్ళాక అక్కడ ఆపాడు. సో అసలు ఫస్ట్ టైం కదా అలలతోటి ఆ బోట్ ఇలా అప్ అండ్ డౌన్ అవుతుంటే అసలు అదొక వెరైటీగా అనిపించింది అనమాట. అసలు అంతా చుట్టూ ఏమీ లేకుండా భలే ఉంది ఆ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాలంటే. సో నేను చెప్పాను కదా ఇక్కడ డాల్ఫిన్ ట్రిప్ ఉంటుంది, అంటే మనం ఆ బోట్లో వెళ్ళి డాల్ఫిన్స్ చూడొచ్చు లేక ఆర్ ఇది ఫిషింగ్ ఉంటుందన్నమాట. సో దేనికి దానికి సపరేట్గా ఉంది. సో వాళ్ళు డాల్ఫిన్ ఉన్న ఏరియాకి తీసుకెళ్తారనుకుంటా, బట్ మరీ డాల్ఫిన్ దగ్గరి వరకు అంత దగ్గర తీసుకెళ్లారంట, ఎందుకంటే అవి కూడా స్కేరీ అవుతాయని చెప్పేసి. సో మనం దూరం నుంచే చూడొచ్చు అంట, బట్ మేము ఈ బోట్లో వెళ్ళినప్పుడు కనిపిస్తాయో అని చెప్పేసి చూసాము, బట్ మాకైతే ఏమి కనిపించలేదు. అక్కడ మనం బోట్ ఎక్కిన ప్లేస్ దగ్గర నుంచే కనిపించాయి అన్నమాట. సో ఇక్కడ ఆ అంకుల్ మనం ఎలా ఫిషింగ్ చేయాలి అండ్ ఆ ఫిషింగ్ చేసే ఆ ఎక్విప్మెంట్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి చెప్పాడు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అండ్ ఆయన చేశాక కూడా మనకు రాకపోతే వాళ్ళు వచ్చి మనకు హెల్ప్ చేశారనమాట. సో ఈ ఫిషింగ్ రాడ్ వచ్చేసి బోట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చారనమాట. సో అది ఎలా చేయాలి అని అంటే దానికి ఒక రీల్ ఉందన్నమాట. ఆ రీల్ ఎండ్కి ఒక హెవీది అంటే లైక్ స్టోన్ లాంటిది ఉందన్నమాట. సో దాన్ని మనం వాటర్లో కొదిలి ఆ రీల్ని తిప్పాలన్నమాట. సో అది మొత్తం గ్రౌండ్ వరకు వెళ్ళే వరకు మనం తిప్పుతూ ఉండాలి, మనకు తెలుస్తుంది. సో అలా తిప్పాక మనం ఇలా నేను చేస్తున్నట్టు 10 times చేయాలి. సో చేశాక మనము ఆ రీల్ని తిప్పాలన్నమాట. 2 times తిప్పితే ఆ రీల్ అనేది పైకి వస్తుంది కొంచెం. సో పైకి వచ్చాక మళ్ళీ 10 times మనం ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అలా చేయాలి. సో ఇలా ఇక ప్రాసెస్ అలా చేస్తూనే ఉండాలన్నమాట. రీల్ మొత్తం పైకి వచ్చాక మళ్ళీ మొత్తం రీల్ని కిందికి వదలాలన్నమాట. సో అలా ఈ ఫిషింగ్ చేయడము. సో వీళ్ళు ఒక 3 places తీసుకెళ్లారనమాట, అక్కడే కొంచెం దూరంకి అలా వెళ్ళేసి ఆపారు, మళ్ళీ అక్కడ ఫిషింగ్ చేయడము. సో ఇక్కడ నేను ఎందుకు అలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నానంటే మాకు అక్కడ ఫిషెస్ పడలేదు, ఇవి వేరే వాళ్ళకి పడ్డ ఫిషెస్, సో మాకు పడట్లేవు ఏంటి అని చెప్పేసి నేను అలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. సో అక్కడి నుంచి మేము వాళ్ళు మళ్ళీ టైంకి అంటే 1.5 hours రిటర్న్ తీసుకొచ్చేసారనమాట. సో తీసుకొచ్చాక మాకు అక్కడ మొత్తం బోట్లో అంతా తిప్పినట్టు అయింది. సో మేము వచ్చి ఈ బీచ్కి కొంచెం అక్కడ ఒడ్డు దగ్గర కూర్చున్నాము. కూర్చున్నాక కొంచెం అయ్యాక వాటర్ దగ్గరకు వచ్చాము. సో మీరు చూస్తున్నారు కదా అవన్నీ ప్రైవేట్ బోట్స్. సో అక్కడ హైర్ చేసుకోవచ్చు లేకపోతే వాళ్ళ ఓన్వి కూడా అలా ఉంటాయి. ఫిషింగ్ అయిపోయి అక్కడ నుంచి ఇటు బీచ్కి వచ్చి కూర్చున్నాం అనమాట. మాకు ఫిష్ అసలు ఒక్కటి కూడా పడలేదు, చాలా బ్యాడ్ లక్ అనిపించింది. అసలు బోట్లో ఉన్న ప్రతి ఫ్యామిలీకి పడింది, అంటే మొత్తం 4 families ఉన్నాయి. మేము ఒకటి ఇంకా ముగ్గురు, వాళ్ళ ముగ్గురికి పడ్డాయి, మా ఒక్కరికి అసలు ఇద్దరు కలిపి ఒక్కటి పడ్డా బాగుంది కానీ ఒక్కటి కూడా పడలేదు. అసలు చాలా అది మంచిగా అనిపించట్లేదు, బట్ ఏం చేస్తాం, ఏదో ఫిషింగ్ అయినా ట్రై చేసినాం కదా అని చెప్పేసి అనుకుంటున్నాము. కానీ అసలు దాన్ని తిప్పి తిప్పి చెయ్యి అయితే మస్తు నొప్పి ఉంది. ఇంకా రేపు తెలుస్తుంది దీని సంగతి ఎలా ఉంటుందని.
పక్కనే ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. వాళ్ళు కూడా మనకు ఒకటే స్పాట్ లో కాకుండా 3 స్పాట్స్ కి తీసుకెళ్లి ఫిషింగ్ చేయించారు. మేబీ అంటే పొద్దున వస్తే ఇంకా ఫిష్ ఎక్కువ వస్తాయేమో అన్నట్టు కూడా అంటున్నారు. అండ్ ఇంకా అడిగాం పడట్లో ఏమైనా టెక్నిక్ ఉందా అంటే ఏం టెక్నిక్ ఉండదు, కంప్లీట్ గా లక్ అని చెప్పేసి అన్నారు. అంతే అయిపోయింది మాకు. లాస్ట్ కి కడుపులు అంతా కొంచెం తిప్పినట్టు అయ్యి మా తల్ల కూడా అంత ఎట్లనో అయింది. అది సీ సిక్నెస్ కావచ్చు. అందుకే అక్కడి నుంచి వచ్చి కొంచెం ఇక్కడ బీచ్ టైప్ ఉంటే అక్కడ కూర్చున్నాము. సో దాంట్లో పట్టిన ఫిషెస్ ఉంటాయి కదా, అవి కూడా మనమే తీసుకెళ్ళమని చెప్పేసి అన్నారు. అంటే మాకు పడకపోయినా కూడా తీసుకెళ్తారని చెప్పేసి అడిగారు అనమాట. బట్ ఇక మేమేం తీసుకెళ్ళలేము, ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళట్లేము కదా ఎందుకని చెప్పేసి మేము వద్దని చెప్పేసి అన్నాము. మిగతా వాళ్ళు వాళ్ళు ఫిషెస్ తీసుకొని వెళ్ళిపోయారు వెళ్ళారనమాట. మంచిగా అనిపించింది, బట్ ఫిష్ పడితే ఇంకా బాగుండి అనిపించింది మాకైతే. సో అంతే ఇక ఈరోజు వీడియో. మాకైతే డ్రెస్ అయితే బాగా నచ్చింది అసలు. అంటే అక్కడ ఇంకా చాలాసేపు ఉంటే బాగుండు అని చెప్పేసి కూడా అనిపించింది మాకు. అదే మాకు టైం ఉన్న దగ్గరేమో బీచ్ మంచిగా ఉండట్లేదు, బీచ్ మంచిగా ఉన్న దగ్గరనేమో ఇట్లా అయిపోతుంది అనమాట తొందరగా వెళ్ళిపోవాలని. ఇక్కడ నుంచి ఇక కొంచెంసేపు అయ్యాక మళ్ళీ ఇప్పుడు రెండు ఒక బస్సు వెళ్ళి ఒక బస్సులో వెళ్ళి మళ్ళీ ట్రైన్ ఎక్కి ల్యానర్లీకి వెళ్ళాలన్నమాట. సో కొంచెం కూర్చొని మళ్ళీ ఆ బస్ని క్యాచ్ చేయాలి. సో ఇది ఈరోజు వీడియో. సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ రేపు కూడా మేము ఇంకొక ప్లేస్కి వెళ్తాము. సో దానికోసం ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. న్యూపే నుంచి కామార్తం రైల్వే స్టేషన్కి వచ్చామన్నమాట. ఆ న్యూపే నుంచి డైరెక్ట్ ల్యానర్లీకి మేము హోటల్ తీసుకున్న ప్లేస్కి ట్రైన్స్ లేవు. ఎందుకంటే చూడండి కామార్తం వరకే లాస్ట్ ఉన్నాయన్నమాట ట్రైన్ స్టేషన్. ఇక్కడ చూడండి డెడ్ ఎండ్ ఉంది. అంటే అటు సైడ్ రూట్ లేదు, వేరే సైడ్ ఉన్నాయి కామార్తం నుంచి. న్యూక్వే ట్రెస్ అయితే అటు సైడ్ ట్రైన్ రూట్ లేదన్నమాట. అటంతా బస్ రూటే ఉంది, ఎందుకంటే అన్ని కొండలు ఉన్నాయి చూసారు కదా, అందుకే మొత్తం బస్ రూట్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ దిగి ఇక్కడ నుంచి మేము ల్యానర్లీకి వెళ్ళాలి. సో ఇప్పుడు మా ప్లాట్ఫామ్ నెంబర్ 2 అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ దిగేసి అటు సైడ్ వెళ్ళాలి ఇక. సో ఇప్పటికీ మావి 15,000 స్టెప్స్ అయ్యాయి. సో మేము బస్ దిగాక మళ్ళీ రైల్వే స్టేషన్కి కూడా కొంచెం డిస్టెన్స్ ఉంది అని చెప్పేసి ఉందన్నమాట గూగుల్లో. అమ్మ మళ్ళీ నడవాలా అనుకున్నాము, బట్ బస్సు రూట్ వెళ్తుంటే స్టేషన్ పక్క నుంచే వెళ్తుంది అనమాట. సో వాళ్ళకు ఆపమని చెప్తే ఆపారు. సో వెంబడి దిగేసి వచ్చాము. ఇక్కడ కొంచెం నడవడం తగ్గిపోయింది అని చెప్పేసి అనిపించింది. సో ఇక మేము అటు సైడ్ వెళ్ళిపోతున్నాము.